క్రికెట్లో పరుగుల యంత్రం అంటే వెంటనే గుర్తొచ్చేది టీమిండియా బ్యాటర్ విరాట్ కోహ్లీ గత పదహారేళ్లుగా విరాట్ ప్రపంచ రికార్డును ఏకచత్రాధిపత్యంగా వెళ్తున్నాడు ఏ దేశంలో ఆడినా పిచ్ ఎలాంటిదైనా అవతల ఉన్నది ఎంతటి దిగ్గజ బౌలర్ అయినా కోహ్లీకి క్రీజ్ క్రీజ్లో అడుగు పెట్టాడంటే ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలే అలుపు సలుపు లేకుండా పరుగులు స్కోర్ చేయడమే అతడి పని అందరూ ఇబ్బంది పడే ఛేదంలో మొనగాడ్లా నిలబడి జట్టును గెలిపిస్తాడు మామూలుగా ఒత్తిడి ఎక్కువైతే ఎలాంటి బ్యాటర్ అయినా తడబడతాడు కానీ ఎంత ఒత్తిడి ఉంటే అంతగా రెచ్చిపోవడం అతడికే సాధ్యమవుతుంది కోహ్లీని ఎవరైనా రెచ్చగొడితే తనలోని అత్యుత్తమ ఆటగాడు బయటకు వచ్చేస్తాడు అందుకే వేరే జట్ల మాజీ ఆటగాళ్లు కోహ్లీతో పెట్టుకోవద్దని అతన్ని రెచ్చగొట్టద్దని తమ ఆటగాళ్లకు సూచిస్తూ ఉంటారు అంతలా వన్డేలో సచిన్ సెంచురీల రికార్డును కింగ్ కోహ్లీ బదులుగొట్టాడు సచిన్ నాలుగు వందల అరవై మూడు వన్ చేయగా విరాట్ కేవలం రెండు వందల తొంభై ఐదు మ్యాచ్ లోనే యాభై ప్రపంచ వ్యాప్తంగా చేసిన ఆటగాడిగా కోహ్లీ ప్రస్తుతం ఉన్నాడు సచిన్ సగటు నలభై నాలుగు కాగా కోహ్లీ యాభై ఎనిమిది అంతలా కోహ్లీ వన్ నిలకడగా రాణించాడు అయితే మొదట బ్యాటింగ్ చేస్తున్నప్పటికంటే చేజింగ్ లో విరాట్ రెచ్చిపోతాడు చేజింగ్ లోనే విరాట్ రన్స్ శతకాలు సగటు ఎక్కువగా ఉన్నాయి విజయవంతమైన ఛేదనల్లో కోహ్లీ సగటు తొంభైకి పైనే అన్ని వన్డే ఛేదనల్లో కలిపి కోహ్లీ ఇరవై ఏడు శతకాలు సాధించాడు